ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి చూస్తున్న వీక్షిస్తున్న మీ అందరికీ నా దేవుని పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నా దేవుడు మేలులతో ఆశీర్వాదాలతో మిమ్మలను మీ కుటుంబాలను సకల సమృద్ధితో నా దేవుడు నింపి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్. మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం గమనించినట్లయితే చూడండి, యిర్మీయా ప్రవచన గ్రంథంలో ఒక చక్కటి నిబంధన దేవుడు మనతో చేస్తున్నాడు, చక్కటి వాగ్దానము మనతో చేస్తున్నాడు. చూడండి ఆ మాట, ఆ నిబంధన మనం గమనించినట్లయితే యిర్మీయా ప్రవచన గ్రంథములో 32:40 నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. చూడండి ఈ లోకంలో చాలామంది కూడా ప్రమాణాలు చేస్తారు, చాలామంది కూడా నిబంధనలు చేస్తారు, చాలామంది కూడా మరి నీకు ఏ ఆపద వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఇదిగో నీతోనే ఉంటాను, ఇదిగో నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా సరే నేను పలుకుతాను, ఎప్పుడు ఆపద వచ్చినా సరే ఆదుకుంటాను, నీకు ఏ సహాయం కావాలన్నా సరే ఇదిగో నేను చూసుకుంటాను అని నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో మాటలు విన్నాము, ఎన్నో ప్రమాణాలు చూసాము, ఎన్నో నిబంధనలు చూసాము. కానీ ఒకనొక సమయంలో మనకు తోడుగా ఉండరు, వారి సహాయము వ్యర్థము. ఎందుకంటే నీవు మేలు చేసినప్పుడు మరి నిన్ను నీ ఆశీర్వాదాన్ని నీ మేలును కోరుకుంటారు. నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో ఆ మేలులు మర్చిపోయే లోకంలో మనం ఉంటున్నాము. గనుక నా దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఒక నిబంధన చేశాడు అంటే, ఒక వాగ్దానము చేశాడు అంటే అది నిత్యమైన నిబంధనగా ఉంటుంది, అది నిత్యమైన వాగ్దానముగా ఉంటుంది, అది నిత్యముగా అది మనతో కూడా నడిపించబడుతుంది. గనుక ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన చూడండి, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు ఒక నిత్యమైన నిబంధన నేను వారితో చేయుచున్నాను. ఒక నిబంధన చేస్తున్నాడు. ఏ నిబంధన చేస్తున్నాడు ఆయన? ఎందుకు నిబంధన చేస్తున్నాడు అంటే, దావీదు భక్తుడు అంటాడు కీర్తనకారుడు. చూడండి ఇక్కడ 31:7 నీవు నా బాధలను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై ఉన్నాను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టనివ్వలేదు. ఎందుకంటే దేవుడు ఒక నిబంధన ఎందుకు చేస్తున్నాడంటే, దేవుడు ఒక తీర్మానం ఎందుకు చేస్తున్నాడు అంటే, మన బాధలను కనిపెట్టే దేవుడు ఆయనే. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా బాధలను దృష్టించి ఉన్నావు. ఎవరు దృష్టించారు అంటే కుమారులు కాదు. ఎవరు దృష్టించారు అంటే ఉపపత్నులు కాదు. ఎవరు దృష్టించారు అంటే సైనికులు ప్రజలు కాదు. వారే తిరుగుబాటు చేశారు, వారే దావీదును చంపాలని చూశారు, చాలామంది ఇబ్బంది పాలు చేశారు, ఎన్నో దోషణ మాటలు మాట్లాడారు, ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడారు. ఇదిగో 10,000 మందిని దావీదు జయించాడు, హతమార్చాడు అన్న నోటే దావీదుని దూషించిన వారు ఉన్నారు, పొగిడిన వారు ఉన్నారు. చూడండి జయము వచ్చినప్పుడు పొగిడేవాళ్ళు అనేక మంది ఉంటారు. నీకు బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, నీవు వారికి మేలు చేస్తున్నప్పుడు అనేక రకాలుగా నిన్ను పొగిడేవాళ్ళు ఉంటారు, ఆదరించే వాళ్ళు ఉంటారు, అనేక రకాలుగా నిన్ను పొగడ్తలతో ముంచెత్తే వాళ్ళు ఉంటారు. కానీ బాధల్లో ఉన్నప్పుడు,
వేదనలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండేది యేసయ్య మాత్రమే ఉంటాడు. ఎందుకంటే ఆ వెంబడించిన వారు నీవు బాధల్లో ఉంటే తొలగిపోతారు. అంటే ఎవరైతే నిన్ను పొగిడిన వారే, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నిన్ను దూషించేటట్లుగా ఉంటారు. కానీ నా దేవుడు చూడండి, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు గ్రహించగలిగిన వాడు, నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తోడుగా ఉండి ఆలోచన దయచేసేవాడు. అందుకనే దావీదు ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని రకాలుగా అనేక మంది తిరుగుబాటు చేసినా ఆయన ఒకటే నిశ్చయతతో ఉన్నాడు. నా దేవుడు నాతో ఒక తీర్మానము, ఒక నిబంధన చేశాడు. అదేమిటంటే మేలు చేయక మానకుండానట్లుగా ఒక నిబంధన చేసిన దేవుడు అని గ్రహించి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాడు, దేవుడి దగ్గరే ఆశ్రయించాడు, దేవుడి పాదాలు చెంతే నిలిచాడు. కుమారుడు చనిపోయినప్పటికీ, కుమారుడు తిరుగుబాటు చేసినప్పటికీ, అనేక మంది దూషించినప్పటికీ, అనేక మంది మరి మేలు చేసిన వారే మరి అనేక రకాలుగా మరి ఆయన తిరుగుబాటు చేసినప్పుడు, మేలు చేసిన సౌలే తిరుగుబాటు చేసి చంపాలని చూసినప్పుడు, అనేక ఇబ్బందుల్లో కానీ ఎక్కడా కూడా త్రుట్టలేదు. ఎందుకంటే దావీదుకి ఒక నిబంధన యేసయ్య చేశాడు. ఆ దావీదుకు చేసిన నిబంధన ఈరోజు నీతో కూడా చేస్తున్నాడు. ఆ దావీదుకు చేసిన నిబంధన నీకు కూడా చేయాలని ఆశపడుతున్నాడు. నీవు దేవుణ్ణి ఆశ్రయించిన వాడిగాను, దేవుడి దగ్గర నువ్వు ప్రాధేయపడేదానిగా వాడిగా నీవు ఉంటే తప్పకుండా నా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇక్కడ నీకు మేలు చెయ్యక మానకుండునట్లుగా ఆయన ఆల్రెడీ ఒక నిబంధన చేశాడు. ఎందుకంటే నీ బాధలను దృష్టించేది ఆయనే. చూడండి, ఇక్కడ నా బాధలను దృష్టించి ఉన్నావు అంటే కొన్ని శారీరకమైన బాధలు, బలహీనతలు. చూడండి, ఎవరు దృష్టించినా దృష్టించకపోయినా దేవుడు దృష్టించాడు అంటే నీకు బలాన్ని, ఆరోగ్యాన్ని కలగజేసేవాడు ఆయనే. నీవు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. ఇక్కడ ఏమంటున్నాడంటే నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కొన్ని విషయాల్లో ఎవరికి చెప్పుకోలేని విషయాలు, బాధలు, ఎవరికి మరి సొంత వాళ్ళు కూడా చెప్పుకోలేని, బంధువులకి చెప్పుకోలేని, ఇటు కుమారులకి, కుమార్తెలకు, భార్యకి చెప్పుకోలేని కొన్ని బాధలు, ఇబ్బందులు ఉంటాయి. అది నా దేవుడితో నీవు పంచుకుంటే నీ ప్రాణ బాధలను కూడా కనిపెట్టేవాడు ఆయనే. ఎందుకంటే నీకు మేలు చేయాలని ఆయన ఒక నిబంధన చేసి ఉన్నాడు. చేశాడు అంటే నీ బాధలను దృష్టించి ఉన్నాడు, నీ పాన ప్రాధలను కనిపెడతాడు ఆయన. కనిపెట్టి ఆయన కృపను బట్టి నిన్ను సంతోషించేటట్లుగా చేస్తాడు. ఆయన కృపను బట్టే మనము ఆనందభరితులంగా ఉంటాం. ఆయన కృప లేకపోతే మనము ఆనందభరితులంగా ఉండం. చూడండి, ఈరోజు ఎంతోమంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా లక్షలు సంపాదించే వాళ్ళు కూడా వారి యొక్క కుటుంబంలో సమాధానం ఉండలేదు, ప్రేమ ఉండలేదు, నెమ్మది ఉండలేదు, ఆనందం ఉండలేదు. ఎందుకంటే ఇది డబ్బు వల్ల ఆనందము రాదు, డబ్బు వల్ల సమాధానము రాదు. చూడండి, దేవుని యొక్క కృప వల్లే అది సమాధానం ఉంటుంది. లేనివారు పగలంతా కూడా ఎండలో కష్టపడి సాయంత్రానికి చక్కగా కుటుంబం అంతా చేరి ప్రార్థన చేసుకుని చక్కగా అందరూ కూడా మరి భోజనం చేసి దేవుణ్ణి స్తుతించుకునేవారు ఆనందభరితులుగా ఉంటారు. అంటే అది అక్కడ దేవుణ్ణి కృప ఉంటుంది. అక్కడ ఉన్నవారైనా లేనివారైనా దేవుడితో సావాసము కలిగి ఎప్పుడైతే ఉంటామో, దేవుడితో అంటకట్టబడి ఎప్పుడైతే ఉంటామో అక్కడ ఏముండదంటే దేవుణ్ణి కృపచేత ఆనంద భరితులుగా ఉంటాము. సో చక్కగా పొనుకుని మరి తెల్లారే లేచేటట్లుగా ఉంటాము, ఆనందముగా ఉంటాము. చూడండి, తన ప్రియులకు ఏది కావాలో సమస్తము కూడా సమకూర్చేవాడు ఆయనే. అందుకనే ఆయన దగ్గర మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో అక్కడ నీ బాధలను ఆయన దృష్టిస్తాడు, నీ ప్రాణ బాధలను ఆయన కనిపెడతాడు. చూడండి, ఆయన కృపను బట్టి నీవు సంతోషముగా ఉండగలుగుతావు. అది ఎంత ఉన్నా, కొద్దిగా ఉన్నా, హెచ్చుగా ఉన్నా, ఏదైనప్పటికీ కూడా మరి ఆ యొక్క ధనము
కాకుండా, లోకంతో కాకుండా దేవుడితో నీవు ఎప్పుడైతే ఉంటావో తప్పకుండా నీవు ఆయన కృపను బట్టి సంతోషముగా నిన్ను చేయగలిగిన వాడు. చూడండి, ఆయన ఒక నిబంధన చేస్తాడు మీతో, ఆయన మేలు చేయాలని ఆశపడుతున్న దేవుడు. మరొక మాట మనం చూస్తే, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టనివ్వలేదు. శత్రువుల చేత ఏ అపవాదినైనా సరే, అపవాది యొక్క చేతుల్లోకి మనం వెళ్లకుండా, అపవాది యొక్క కబంధ హస్తాల్లోకి మనం వెళ్లకుండా శత్రువుల మీద జయాన్నిస్తాడు. అది ఆరోగ్యపరమైన అవనమండి. అలాగే అపవాది యొక్క ఆలోచనల ప్రకారమే కానీ, అపవాది యొక్క ఆలోచనల ప్రకారంలోకి మనం చెరపట్టనివ్వకుండా శత్రువుల మీద, అపవాది మీద, సాతాను మీద ఏం చేస్తాడంటే, దేవుడు మనకి జయాన్ని కలగజేసే దేవుడు. ఆయన నీతో చెబుతున్న మాట, నేను వారికి మేలు చెయ్యుట మానకుండునట్లుగా, నేను వారికి మేలు చెయ్యుట మానకుండునట్లుగా మీకు ఒక నిబంధన నా దేవుడు చేస్తున్నాడు. మేలు చేయాలని ఒక నిబంధన చేస్తున్నాడు. ఈరోజు నీ ప్రాణ బాధలను కనిపెట్టేది ఆయనే, నీ యొక్క మరి శరీర బాధలను కనిపెట్టేది ఆయనే, దృష్టించేది ఆయనే, చూడండి శత్రువులను పాలదోయేది ఆయనే, ఆయన కృపను బట్టి సంతోషముగా ఉండేటట్లుగా చేసేది ఆయనే. ఆయన కృపను బట్టి నువ్వు సంతోషముగా ఉండాలి. చూడండి, ఒకసారి నిర్గమకాండములో ఉంటుంది, 4:31 ఉంటుంది, మరియు యెహోవా ఇజ్రాయేలులను చూడవచ్చి తన బాధను కనిపెట్టినను మాట జనులు విని తల ఉంచుకుని నమస్కారము చేసిరి. ఇక్కడ నిర్గమకాండంలో ఉంటుంది, యెహోవా ఇజ్రాయేలును చూడవచ్చాడంట. చూడండి, ఇజ్రాయేలును చూడవచ్చాడు ఆయన. అంటే తన బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే ఆయన దృష్టి ఎక్కడ ఉంటుంది? మన మీద ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఆయనతో కూడా ఉన్నప్పుడు ఉంటుంది, ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఉంటుంది, ఆయన్ని ఆధారముగా చేసుకున్నప్పుడు ఉంటుంది. ఆయన్ని ఆధారముగా చేసుకుని ఆయన్ని ఆశ్రయించినప్పుడు చూడండి, ఆయన ఇజ్రాయేలులను చూడవచ్చి అంటే ఎందుకు చూడవచ్చారు? తన బాధలను కనిపెట్టాడు, ఇజ్రాయేలుల బాధలను కనిపెట్టాడు. ఆ యొక్క చెరలో ఉన్నప్పుడు ఇజ్రాయేలులు మరి వాళ్ళ బాధలను కనిపెట్టాడు. నిర్గమకాండంలో ఉంటుంది, బాధలను కనిపెట్టి ఆయన చూడవచ్చినప్పుడు జనులు ఏం చేశారంటే ఆయన సాగిలపడి నమస్కారము చేశాడు. అంటే ఈరోజు దేవుడు వాక్యము నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు దానికి లోబడి వాక్యానికి తగ్గట్లుగా నువ్వు సాగిలపడి దేవుడి చెంతకు నువ్వు ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉంటావో, ఆయనకి దగ్గర ఎప్పుడైతే సాగిలపడతావో, ఆయన దగ్గర ఎప్పుడైతే పాదాల చెంత నిలుస్తావో, అప్పుడు నీకు మేలు చేయుట మానకుండునట్లుగా ఒక నిబంధన నీతో చేస్తాడు దేవుడు. మేలు చేయుట మానకుండునట్లుగా ఒక ఆశీర్వాదంతో కూడిన ఒక నిబంధన నీతో చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఎందుకంటే నీ యొక్క బాధలను దృష్టించాడు, నీ ప్రాణ బాధలను కనిపెట్టాడు. ఎరకాల ఫరో సైన్యము తరుముతుంది చూడండి ఇజ్రాయేలులను. ఎర్ర సముద్రము దాటాలి అంటే ఇలా వల్ల అవ్వదు, అలా అని ఆగిపోతే పరో సైన్యం వచ్చి వీళ్ళని సంహరించేస్తారు. చూడండి, ఏం చేయాలో దిక్కు తోచని స్థితి అక్కడ. అక్కడ దేవుడు యొక్క ప్రభావము వారి మీదకి వచ్చింది. దేవుడు ప్రభావము వారి మీదకి వచ్చి వారు బాధల్లో ఉన్నారని తెలిసి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, వారికి చీకటి కలగజేశాడు. ఇక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలి చేశారు. చూడండి, ఆరిన నేల మీద నడిచేటట్లుగా ఇజ్రాయేలులను నడిపించాడు. అంటే ఇది అసాధ్యము, ఇది సాధ్యము కాదు అనుకున్నాయి కూడా నా దేవుడు చేయగలిగినవాడు. చిన్న చిన్న బలహీనతలకు ఎవరినో ఆశ్రయించి వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఎంతో ధనము పోగొట్టుకుంటారు కానీ, ఎంతగానో వాళ్ళని ఆశ్రయిస్తారు కానీ, ఎంతగానో వారిని దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటారు, వాళ్ళ దగ్గర మనుషుల దగ్గర సాగిలు పడతారు కానీ, సర్వసృష్టికర్త ప్రతి అవయమును నిర్మించి మనిషిని చేసిన వాడు, రూపకర్త అయిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది లేదు అని చెప్పి ఆయన దగ్గరికి రావడం ఆయన మీద మరి ఆధారపడేటట్లుగా ఉండట్లేదు. అందుకని దేవుడి దగ్గరికి ఆధారపడేటట్లుగా ఉంటే
నీకు మేలు చేయుట మానకుండునట్లుగా నేను ఒక నిబంధన చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నీ ప్రాణ బాధలు నాకు తెలుసు, నీ బాధలు నాకు తెలుసు, నీ శత్రువులు ఎవరో నాకు తెలుసు, నీ శత్రువుల్ని ఎలాగ ఎల్లగొట్టాలో నాకు తెలుసు, నా కృపచేత నిన్ను ఎలా ఆనందపరచాలో నాకు తెలుసు. కనుక మరి నాకు లోబడే వారిగా నీవు ఉంటే, నాకు లోబడే వారిగా ఉంటే ఇదిగో నేను నీకు మేలు చేయాలని ఈరోజు నా దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే దేవుడి దగ్గరికి రండి, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోండి, దేవుడి దగ్గర ఆధారపడండి, దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకోండి. ఏ బాధ వచ్చినా, ఏ ప్రాణ బాధ వచ్చినా, ఎవరికి చెప్పుకోలేని బాధలు వచ్చినా, ఎవరికి మరి చెప్పుకోలేని కన్నీటి మధ్యలో నువ్వు ఉంటున్నా, ఎవరికి చెప్పుకోలేని వేదన నువ్వు పడుతున్నా, ఇదిగో నా దేవుడి దగ్గర అది సమాధానం దొరుకుతుంది, నా దేవుడి దగ్గర అది విడుదల దొరుకుతుంది, నా దేవుడి దగ్గర ఆ యొక్క బలహీనతలన్నీ కూడా తొలగిపోయి బలము కలుగుతుంది. మనము చూస్తే ఇక్కడ చూడండి, మరి రక్తస్రావం గల స్త్రీ చూడండి, అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, అనేక ధనాన్ని వెచ్చించింది, అనేక రకాలుగా తిరిగింది, అనేక రకాల దగ్గరికి వెళ్ళిపోయి ఇటు ఆరోగ్యము కృంగిపోయింది, ఇటు ధనమును పోగొట్టుకుంది. ఎవ్వరూ లేని నిస్సాయ స్థితిలో, ఎవ్వరూ లేని దిక్కుతోచని స్థితిలో ఒక చక్కటి మాట వినబడింది. ఆ చెవిన ఒక మాట వినబడినప్పుడు ఆమెలో ఒక విశ్వాసము కలిగింది. చూడండి, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా బలహీనరాలైపోతుంది, డబ్బులైపోతున్నాయి, తల్లిదండ్రులు కూడా ఓర్పు లేక, ఓపిక లేక, మరి నిస్సాయ స్థితిలో ఉన్నారు, ఏమి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. కానీ అప్పుడు ఒక మాట వినబడింది, ఇదిగో నజరేయుడైన యేసు ఈ గ్రామానికి రాబోతున్నాడు అని ఒక మాట విననప్పుడు ఆ విశ్వాసము ఆమెలో కనబడింది. ఈరోజు దేవుడు వాక్యము వినబడుతున్నప్పుడు, దేవుడు వాక్యము నీ చెవిలోకి వచ్చినప్పుడు నిజంగానే నా దేవుడు మేలు చేయుట మానుకుండునట్లుగా ఒక నిబంధన చేస్తానంటున్నాడు, నా ప్రాణ బాధలను తీరుస్తానంటున్నాడు, నా బాధలను దృష్టిస్తానంటున్నాడు, ఇదిగో నా దేవుడికి చెప్పుకుంటే బాగుంటుంది అని నీవు ఈరోజు ఆ రక్తస్రావం గల స్త్రీ ఏ విధంగా చెవిని పడి యేసయ్య దగ్గరికి వెళ్ళిందో అలాగే నీవు దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే నీ ప్రాణ బాధలన్నీ కూడా నా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. నీ ప్రాణ బాధలన్నీ, నీ మనోవేదనలన్నీ కూడా తీర్చగలిగిన వాడు ఆయనే. మనుషులకు చెప్పుకోవడం వల్ల ఇంకా నువ్వు అవమానాలు పాలవుతావు, కానీ నా దేవుడికి చెప్పుకుంటే నువ్వు ఇంకా బలము కలిగిన దానివుగా, నువ్వు ఒక ఘనురాలుగా, ఒక ఘనుడిగా నా దేవుడు చేస్తాడు. రక్తస్రావం గల స్త్రీ ఎప్పుడైతే యేసయ్య గ్రామానికి వస్తున్నాడని వినబడిందో ఆ యొక్క మాటను బట్టి ఆ యొక్క మరి యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళింది. యేసుప్రభువారి దగ్గరికి వెళ్తే చుట్టూత అనేక మంది జనాలు ఉన్నారు, అనేక మంది మరి పనివారు, అనేక మంది శిష్యులు, అనేక మంది వెంబడించిన వారు, అనేక మంది యేసుప్రభువారి చుట్టూ ఉంటే ఆమె మనసులో ఒక మాట అనుకుంది, యేసయ్య మరి వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు, ఎందుకంటే ఆయన ప్రభావము నాలో ఉంటుంది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతాను అని చెప్పి ఎప్పుడైతే ఆ విశ్వాసము కలిగి, చూడండి యేసయ్య మరి ఆ జనాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ వస్త్రపు చెంగు ముట్టుకోవాలని చాలా వణుకుతూ చాలా భయముతో. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు పరిసయ్యులు సద్దుకైలకు మళ్ళీ కాకుండా, శాస్త్రులకు మళ్ళీ కాకుండా, ఇదిగో నేను గొప్ప భక్తివంతుణ్ణి, నేను గొప్ప ఆత్మీయపరుణ్ణి, ఇదిగో నేను ఒక పెద్ద బిషప్ని, లేదంటే నేను పెద్ద అపోస్తులైన పౌలు లాంటి వాడిని, లేదంటే నేను ఒక రెవరెండ్ని అనే అహంకారపు ధోరణి దేవుడి దగ్గర పనిచేయదు. దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే ఒక చిన్న బిడ్డ వలె వెళ్ళాలి, వణుకుతూ వెళ్ళాలి, భయం కలిగి వెళ్ళాలి. అంతమంది మరి ఆ యొక్క ఆశ్చర్యకార్యాలు చూడాలని, స్వస్థత పొందుకోవాలని చెప్పి అనేక మంది వెంబడించారు యేసుప్రభు వారిని, అనేక మంది యేసుప్రభు వారి చుట్టూ కూడా ఉన్నారు, కానీ వారికి కరగని స్వస్థత ఈ రక్తస్రావం గల స్త్రీకి ఎందుకు కలిగింది అని అంటే ఆమె వణుకుతూ యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళింది, భయముతో యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. అంటే చూడండి, ఇక్కడ మనం గమనిస్తే శతాధిపతి అయిన దాసుడు కూడా అస్వస్థతగా ఉన్నప్పుడు, శతాధిపతి అయిన దాసుడు కూడా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి యేసుప్రభు
ప్రభువారితో అంటాడు, అయ్యా నా దాసుడు మరి అస్వస్థతగా ఉన్నాడు, అయ్యా స్వస్థపరచు అంటే యేసు ప్రభువారి ఇంటికి వెళ్దామని చూశాడు. ఈ యొక్క శతాధిపతి ఏమంటాడంటే, నా ఇంట్లోకి రావడానికి నేను అంత అర్హుణ్ణి కాదు, ఎందుకంటే నీ నోటి మాట చాలు ప్రభువా, ఎందుకంటే నువ్వు సర్వ సృష్టికర్తవని నేను ఎరుగుదును, నువ్వు సర్వము నీకు లోబడి ఉన్నది, ఎందుకంటే నేను శతాధిపతినైన నాకే 100 మంది పనివారు ఉన్నారు, నేను ఏది చెబితే అది అంటారు, ఏది చేయమంటే అది చేస్తారు, కానీ నీకు సమస్తము సర్వసృష్టే లోబడి ఉన్నది, సమస్తము నీకు లోబడి ఉన్నారు అందరూ, నువ్వు నోటి మాట సెలవిస్తే చాలు సమస్తము నీకు లోబడి ఇదిగో అది జరుగుతుంది, నువ్వు నోటి మాట సెలవు అయ్యా అన్నాడు. అందుకనే అక్కడ శతాధిపతి అయిన దాసుడు స్వస్థత కలిగింది, ఎందుకంటే విశ్వాసము. ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ కూడా చూడండి, యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు స్వస్థత కలిగిందంటే, అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు భయం కలిగి వెళ్ళింది, వణుకుతో వెళ్ళింది, వసరపు చెంగు ముట్టుకుంటే వారు స్వస్థత కలుగుద్ది అని విశ్వాసముతో వెళ్ళింది. అందుకనే వెంటనే యేసయ్య యొక్క ప్రభావము వెడలి ఆమె మీదకి వెళ్ళింది, యేసయ్య యొక్క ప్రభావం ఆమె మీదకి వెళ్ళి వెంటనే స్వస్థత కలిగింది. ఎందుకు స్వస్థత కలిగింది మనం గమనిస్తే, ఎందుకంటే ఆ యొక్క వినయ భయభక్తులు ఎప్పుడైతే ఉంటుందో, యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు భయభక్తులు ఎప్పుడు ఉంటుందో, వణుకు ఎప్పుడు ఉంటుందో, విశ్వాసం ఎప్పుడు ఉంటుందో, నమ్మిక ఎప్పుడు ఉంటుందో, అప్పుడు స్వస్థత కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో దేవుడి దగ్గరికి వస్తావో, ఎప్పుడు దేవుడిని ఆధారం చేసుకుంటావో, ఎప్పుడు దేవుడి వైపు చూస్తావో, ఎప్పుడు విశ్వాసము కలిగి ఉంటావో, అప్పుడే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆయన మేలు చేయాలనే ఆశపడుతున్న దేవుడు, మేలులతోనే నింపాలని ఆశపడుతున్న దేవుడు, మేలులతోనే ఉండాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. అందుకనే ఈరోజు నీకు ఒక నిబంధన చేశాడు, నువ్వు ఏ మేలు పొందుకోలేక బాధపడుతున్నావో, ఏ బలహీనతతో నువ్వు బాధపడుతున్నావో, ఏ కలవరాలు బాధలతో, ఏ ప్రాణ బాధలతో నువ్వు బాధపడుతున్నావో, కుమిలిపోతున్నావో, ఇదిగో నీతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు, నీకు మేలు చెయ్య మానకుండునట్లుగా ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ మేలు ఎలాంటి మేలు అయి ఉంటుందంటే, ఆరోగ్యకరమైన మేలైనా, ఆశీర్వాదకరమైన మేలైనా, సమృద్ధికరమైన మేలైనా, రక్షణకరమైన మేలైనా, సమాధానకరమైన మేలైనా, అన్ని మేలులు ఆయన దగ్గర ఉన్నాయి. అన్ని మేలులతో నింపగలిగిన వాడు ఆయనే. ఆయన మాట ఇచ్చి ఉన్నాడు అంటే అది నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. అందుకనే ఈరోజు దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు, చూడండి మీ అందరికీ కూడా మేలులతో నింపాలని. నా యేసయ్య దగ్గరికి రండి, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, కన్నీటి మధ్యలో ఉన్నా, నా దేవుడి దగ్గర చెప్పుకోండి, నా దేవుని యొక్క మందిరంలో చెప్పుకోండి, నా దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చెయ్యి. అన్నా కూడా చూడండి, మరి పిల్లలు లేకపోయినప్పుడు, గొడ్రాలుగా ఉన్నప్పుడు, వారు వీరు అవహేళన చేసినప్పుడు ఆమె మనుషుల్ని ఆశ్రయించలేదు, భర్తను ఆశ్రయించలేదు, ఇదిగో మందిరంలోకి వెళ్ళింది, కన్నీళ్లు విడిచింది, దేవుడిని ఆశ్రయించింది, ఆమె బాధలను చెప్పుకుంది, అవమానిస్తున్న అవమానాలను గూర్చి, నిందలను బట్టి, అనేక రకాల హేళన మాటలను గూర్చి అనేక రకాలుగా దేవుడికి చెప్పుకుంది. ఆమె ప్రాణ బాధలు అంటే, అయా ఇదిగో నాకు ఒక కుమారుని దయచేయి, నాకు గర్భాన్ని దయచేయి అని ఆ యొక్క ప్రాణ బాధల గురించి ఇదిగో దేవుడి మందిరంలో చెప్పుకుంది. దేవుడి మందిరంలో చెప్పుకున్న హన్నాకి మంచి ప్రవక్త అయిన సమూయేలును దేవుడు దయచేశాడు. అందుకనే నీ యొక్క దృష్టిని బట్టి, నీ యొక్క ప్రార్థన ఆత్మీయతను బట్టి, నీ యొక్క విశ్వాసమును బట్టి, నీ నమ్మికను బట్టి ఇదిగో నా దేవుడు మేలు చేస్తాడు నీకు. నీవు ఆ మేలు పొందుకునే విషయంలో నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే తప్పకుండా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఎవరి బాధలను దేవుడు దృష్టిస్తాడో చూడండి ఒకసారి కీర్తనకారుడు అంటాడు 14:5-6 చూడండి ఒకసారి 5వ వచనం చదువుదాము. ఎందుకనక దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. సంతానము పక్షన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనం ఎప్పుడైతే మనము నీతిమంతులుగా మనము ఉంటామో ఆయన మన పక్షాన ఉంటాడు. ఇక్కడ 6వ వచనంలో చూడండి, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. మనుషులైతే తృణీకరిస్తారేమో బాధపడు వారిని, ఇంకా అవహేళన చేస్తారేమో బాధపడేవారిని, ఇంకా నిందల పాలు చేస్తారేమో బాధపడేవారిని, పైకి మన దగ్గర ఎంతో బాధగా ఉన్నట్టుగా నటించి
తర్వాత అక్కడికి బయటికి వెళ్ళిన తర్వాత వీడికి ఎంత ఇలాగే అవ్వాలి, ఈమెకి ఇలాగే అవ్వాలి అని అనేక మందిని నీ గురించి హేళనగా మాట్లాడేవాళ్ళు ఉంటారేమో, వాళ్ళు తృణీకరిస్తారేమో మనుషులు. అందుకనే మనుషుల జోలికి మనుషుల యొద్దకు వెళ్ళొద్దు. మనుషులను తృణీకరించేవారు, వారు మనుషులను తృణీకరించేవారు, మనుషులు వేషధారులు, మనుషులు నటించేవారు, మనుషులు తృణీకరిస్తారేమో. నా దేవుడు మాత్రం ఎప్పుడూ కూడా తృణీకరించడు నిన్ను. నా దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను తృణీకరించకుండా మేలు చేయాలని ఆశపడుతున్న దేవుడు. 24వ వచనంలో ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. ఆయన బాధపడాల్సిందేలే, అలాగే చేయాల్సిందేలే, ఇదిగో ఆయన వాళ్ళు చేసిన పనికి వాళ్ళు అలాగే ఉండాల్సిందే అని మనుషులు అంటారేమో. నా దేవుడు అలా అనడు. బాధపడు వారి బాధను ఏంటంటే తృణీకరించలేదు. ఆయన ఎప్పుడైతే బాధపడుతున్నారో ఆ బాధపడినప్పుడు దేవుడిని ఎప్పుడైతే ఆశ్రయిస్తాడో, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె వచ్చేసింది, ఇదిగో నా కుమార్తె నా కుమారుడు బాధల్లో ఉన్నారు, ఇదిగో వీళ్ళని తృణీకరించలేదు, తప్పిపోయిన కుమారుడు ఎలాగ తండ్రి కౌగిలించుకున్నాడో అలాగే మనము బాధల్లో ఉన్నప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన తృణీకరించే దేవుడు కాదు. ఆయన తృణీకరించకుండా నిన్ను హత్తుకుంటాడు. నిన్ను హత్తుకుని నిన్ను కౌగిలించుకొని ఇదిగో నీకు ధైర్యాన్ని చెప్పి నిన్ను ఆశీర్వదించి మేలు చేయాలని ఆశపడి ఒక నిబంధన నీతో చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. నిబంధన చేసే దేవుడు ఆయన. ఇక్కడ తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్య పడలేదు, తృణీకరించలేదు, అసహ్య పడలేదు. ఆయన మన కొరకు లోకాన్ని వచ్చి ప్రాణం పెట్టి అంతగా ప్రేమించినప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా అసహ్యించుకోడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని తృణీకరించడు. మనమే ఆయనకు దూరంగా ఉంటాం కానీ, మనమే ఆయనకు దగ్గర అవ్వకుండా వెళ్ళిపోతాం కానీ ఆయన ఎప్పుడూ కూడా తృణీకరించలేదు, ఎప్పుడూ కూడా ఆయన అసహ్యపడలేదు. ఇక మాట చదవండి, కీర్తనలు 22వ అధ్యాయము 24వ వచనంలో అతనికి తన ముఖము దాచలేదు. చూడండి, మాకు ముఖం త్రిప్పుకొని వెళ్ళిపోడు మనుషులకి. మళ్ళీ నీతో అవసరం ఉంటే ఎదురుగో పరిగెత్తుకుంటూ వస్తారు, నీ ఇంటి చుట్టూ తిరుగుతారు, నీతో ఉంటారు. కానీ నువ్వు ఇబ్బందుల్లో బాధల్లో అప్పుల్లో బాధల్లో అనారోగ్యంలో ఉంటే నువ్వు ఎదురుగుండా వస్తే నీ ముఖము ఏం చేస్తారంటే వాళ్ళ ముఖము చూపించరు, ముఖము దాటేస్తారు. ఇక్కడ ద్రోవ పక్కన కూర్చున్న ఒక గుడ్డివాడు చూడండి, అటు వెళ్తున్నప్పుడు చూడండి యేసుప్రభు వారు వస్తున్నాడు అనే మాట వినబడిందో లేదో. ఒక్కసారి చూడండి, దావీదు కుమారుడు నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అని ద్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడు ఎప్పుడైతే ఆయన వైపు చూసి అర్థిస్తున్నాడో రోదిస్తున్నాడో, దుఃఖ సముద్రమైన ఆస్వరము, దుఃఖ సాగరమైన ఆస్వరము, ఎప్పుడైతే కన్నీటి స్వరము ఎప్పుడైతే దేవుడు విన్నాడో వెంటనే ఆగిపోయి ఇదిగో ఆయన వైపు చూచాడు. అందరూ విడిచిపెట్టారు కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయనకు స్వస్థతనిచ్చాడు, చూపునిచ్చాడు. ఇదిగో ఈరోజు ఇదిగో ఆ గుడ్డివాడికి చేసిన మేలు, రక్తస్రావం కలిగి చేసిన మేలు, దావీదుకు చేసిన ఒక నిబంధన మీతో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఈరోజు నా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోండి, నా దేవుడిని ఆశ్రయించండి, తప్పక మీకు మేలు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మరి పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, ఇదిగో నేను వారికి మేలు చేయుట మానుకుండునట్లుగా యెషయ ఒక నిత్యమైన నిబంధన మా పట్ల చేసి ఉన్నావయ్యా. ఇదిగో నీ వైపు మేము చూస్తూ అయా నీ వైపునైనా అయా నాయన నీ సన్నిధానంలో నివసిస్తూ నీ మీద ఆధారపడేటట్లుగా కృప చూపించి ఇదిగో నాయన మేలులతో అయా మమ్ములను టీవీ వీక్షిస్తున్న నాయన ప్రతి కుటుంబాన్ని అయా మీరు నాయన ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. నాయన నీ సాక్షులుగా నాయన బిడ్డల ప్రభువా నిలిచేటట్లుగా నాయన కృప చూపించి బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క టీవీ పరిచర్య మరి అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించాలని, మరి అనేక మందికి ఈ యొక్క వర్తమానములు మరి వినబడేటట్లుగా, అనేక మంది ఆత్మీయులుగా బలపడేటట్లుగా మీ అందరి అనుదిన ప్రార్థనలో, మరి కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. నా పేరు మరి టి సతీష్, మరియు నాది మచిలీపట్నం భాస్కరపురం జనశక్తి నగర్లో మరి కృప కలవరి ప్రార్థనా మందిరము మాది మరి ఉన్నది. కనుక ప్రతి మంగళవారం మరి మధ్యాహ్నం 3:30కి టీవీ ప్రోగ్రాం వస్తుంది, కనుక గమనించండి. అలాగే శుక్రవారం
రాత్రి 9:30 గంటలకు మరి ఈ యొక్క ప్రోగ్రాం వస్తుంది. మీరందరూ కూడా విని ఆత్మీయంగా బలపడండి. మీ ప్రార్థన అవసరతల కొరకు ఇదిగో మరి 9392356571 మరి టీవీలో మరి కనబడుతుంది మీకు. మరి ఇది మీ ప్రార్థన ఎప్పుడైనా సరే మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు ఫోన్ చేయండి, మరి సహకరించండి. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేటట్లుగా మీ ఆత్మీయతను బలపరచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.